టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన ప్రణీత సుభాష్ తెలుగులో తక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. తెలుగులో ఆఫర్లు తగ్గడంతో ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెట్టిన ప్రణీత సుభాష్ కరోనా బాధితులకు కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సహాయం చేస్తూ వార్తల్లో నిలిచింది. అయితే ఈ బ్యూటీ రహస్యంగా పెళ్లి చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నితిన్ రాజు అనే ప్రముఖ వ్యాపారవేత్తను ప్రణీత వివాహం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుండగా ప్రణీత పెళ్లి వస్త్రాల్లో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె సన్నిహితులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం శుక్రవారం రోజున ప్రణీత వివాహం జరిగినట్టు తెలుస్తోంది. నితిన్ రాజు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తెలుగులో ప్రణీత ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ లోనే నటించింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రణీత మ్యారేజ్ అత్యంత నిరాడంబరంగా జరిగిందని, అతి తక్కువ మంది ఈ వివాహ వేడుకకు హాజరయ్యారని సమాచారం. అయితే ఈ పెళ్లి ఫోటోల గురించి ప్రణీత స్పందించింది. నిజంగానే తాము పెళ్లి చేసుకున్నామని అభిమానులకు తెలియజేయకపోవడం పట్ల క్షమాపణలు కోరింది. అంతేకాదు, పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో మాకు కూడా ఒక రోజు ముందు వరకు తెలియలేదని, కరోనా పరిస్థితుల వల్ల ఇలా అత్యంత గోప్యంగా వివాహం చేసుకోవాల్సి వచ్చిందంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ రిలీజ్ చేశారు ప్రణీత. ఇక ప్రణీత నితిన్ లది లవ్ మ్యారేజా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది అభిమానుల మధ్య చర్చ జరుగుతుండడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ప్రణీత పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తుండగా ఆ వార్తలే నిజం కావడం గమనార్హం. గత ఏడాది లాక్డౌన్ నిబంధనలు అమలైన సమయంలో కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగా ఈ ఏడాది ప్రణీత పెళ్లి చేసుకోవడం కూడా విశేషం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రణీత చేతిలో 2 సినిమాలున్నాయి. ఈ సమయంలోనే ఆమె పెళ్లి కూతురు కావడం కూడా చెప్పుకోవాల్సిన విషయం. ఈ సినిమాలు కనుక హిట్ అయితే ప్రణీత బాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాఫ్.